అందరికీ మరణాత, ఈ దిన దేవుని వాగ్దానము. కీర్తన గ్రంథము 17:14. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. ఇది దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు దేవునికి చేసిన ప్రార్థన. దావీదు జీవితంలో ఎంతోమంది శత్రువులను తన కనులతో చూచాడు. వారిలో మహాబలాజ్యుడైనటువంటి గొలియాతున్నాడు, తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము ఉన్నాడు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది శత్రువులు ఎదురైనా దావీదు దృష్టి శత్రువు మీద, అతని సైన్యం మీద లేదు, కానీ దేవుని మీద ఉంది. అందుకే అంటూ ఉన్నాడు కదా ఈ ప్రార్థనలో, నీ హస్తబలము చేత నన్ను రక్షించుము అని. నిజమే. కాబట్టే దావీదు భక్తుడు ఎంతమంది చేత తరమబడినా, ఆఖరకు ఒక దేశపు రాజు అయినటువంటి సౌలు చేత తరమబడినా కూడా దావీదే జయం పొందాడు, దావీదే గెలుపు పొందాడు. అలాగే స్నేహితులారా, మీ అందరి జీవితంలో, మీ ప్రయాణములలో, మీ దారిలో, మీ మార్గములలో ఎంతోమంది శత్రువులు మీకు ఎదురవ్వచ్చు, ఎన్నో శ్రమలు మీకు ఎదురవ్వచ్చు. శత్రుబలగాన్ని చూడకండి, శ్రమలను చూడకండి. దేవుని హస్తం మీకు తోడుగా ఉందని నమ్మండి. దానివైపు మాత్రమే మీ దృష్టిని నిలపండి. అందుకే పేతురు భక్తుడు రాస్తూ 5:6 సెలవిస్తూ అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండు అని. నిజమే, ఆయన చేతి క్రింద ఎవరైతే దీన మనస్సు కలిగి జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు తగిన సమయమందు హెచ్చించేవాడై అంటూ ఉన్నాడు. ఈ వాగ్దాన ఫలము దేవుడు మనందరి జీవితాల్లో మనకు అనుగ్రహించి మనలను హెచ్చించేవాడై అంటూ ఉన్నాడని నేను విశ్వసిస్తూ మీ కొరకు ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మను దీవించి మహిమ పొందునుగాక. ఆమెన్. అందరికీ మరణాత. తరుమాబడేడు దావీదు నాడు, తరిమేడి సౌలుకు ఎదురాయేను. తరుమాబడేడు దావీదు నాడు, తరిమేడి సౌలుకు ఎదురాయేను. తరుమాబడి నాను దూదకు రాసు నిర్ణయమాయేను. తరుమాబడి నాను దూదకు రాసుగా దావీదే నిర్ణయమాయేను. గాన నేల భయపాడా.